మద్దూరు భార్గవ గారు సరే మీ బావ అనద్దులండి మద్దరు అఖిలప్రియ గారు భర్త మద్దూరు భార్గవ మీ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరు కలిసి మీ చిన్న తాతయ్య ఇంటికి వెళ్ళి చంపుతామనే పరిస్థితికి వెళ్ళారు కదా మీరంతా ఏం చేస్తున్నారు అప్పుడు నేను లేను యాక్చువల్గా టైంలో కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాను ఓకే సో అది జరగడం నేను అదే అనుకున్నాను అసలు ఏంది ఎక్కడికి పోతున్నాడు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు కూడా నాకు అర్థం కాలేదు ఓకే ఇంత దారుణమైన స్టేజ్కి వెళ్తున్నాడు ఎవరు మాట వినకుండా వెళ్తున్నాడు అనేది ఓకే నేను ఉండింటే ఖచ్చితంగా వాడికి వాడిని తిట్టి పంపించేవాళ్ళం తిట్టి పంపి ఏం చెప్పగలుగుతామండి పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు అయితే కాదు అవుతలా అదే ఇంకా చెప్పాలనే కదండి ఇంకా ఆ రోజుకి అప్పటికే బాబాయ్ వాళ్ళు ఇంకా ఒక ఇదిగా ఉన్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయకూడదు అనేది కూడా సొసైటీలో దీనిని ఎవరు ఆశించారు ఇలాంటి పనులు చేస్తే ఓకే కానీ అతను ఇంత గుడ్డిగా ఎలా వెళ్ళాడో కూడా నాకు అర్థం కాలి ఓకే సరే ఓకే మీ బాబాయ్ పేరు నిలబెట్టడానికి మీ క్యాడర్ని కాపాడుకోవడానికి మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు మరి వచ్చినాక మీరు అటు అధికార పార్టీ వైసీపీ వైపు ఇటు ప్రధాన ప్రతిపక్ష మంచి క్యాడర్ ఉన్న టీడీపీ వైపు కాకుండా బీజేపీలోకి వచ్చారు అంటే ఈ ప్రాంతంలో తీసుకుని ఇక్కడ మీరు మైనార్టీ డామినేషన్ ఎక్కువ మీ ఆలగడ్డ నియోజకవర్గము ముస్లిమ్స్ ఎక్కువ మైనార్టీ డామినేషన్ ఎక్కువ ఉన్న ఈ నియోజకంలో అసలు మామూలు చెప్పాలంటే ఏపీలో దక్షిణాదిలో ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ శాతం ఎంత మన ఎన్నికల్లో వాళ్ళ రెండు వేల పంతొమ్మిది దానికి వచ్చిన ఓట్ శాతం ఎంత అయినా దాని బలం గురించి మీకు తెలుసు అలాంటి పరిస్థితులు ఇక్కడ అందులో మైనారిటీ డామినేషన్ ఉన్న ఈ ప్రాంతంలో మీరు జెండా ఎలా ఎగరవేస్తామని పార్టీ జెండా కప్పుకున్నారు ఈరోజు బీజేపీ పార్టీ మీ అందరికీ తెలుసు సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు అలాంటి లో కూడా ఈరోజు మన తెలంగాణలో ఫామ్ చేసింది ఫామ్ చేసే పరిస్థితికి వచ్చేసింది నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఫామ్ చేస్తుంది ఓకే సో ఒక్కొక్క స్టెప్ వాళ్ళు బీజేపీ పార్టీ కూడా ప్రతి స్టేట్లో ఇనిషియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కేరళలో ఎప్పుడు లేదు ఈరోజు మీరు చూస్తున్నారు కేరళలో కూడా ఎంత లోకల్ బాడీలో ఎంత పుంజుకుందనేది అనేది అందరికీ తెలుసు ఓకే ఇంతముందు అస్సలు లేదు కేరళలో ఒక సీట్ ఒక్క వార్డ్ మెంబర్ లేనిది ఒక కౌన్సిల్ లేనిది ఈరోజు ఎక్కడికి పోయిందో అనేది కూడా అందరికీ అర్థమవుతుంది వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి ఇంతకుముందు బీజేపీ గురించి ఊసేయలేదు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా అదే పొజిషన్లో ఉంటుంది ఏపీ పక్కన పెడితే ఆళ్ళగడ్డలో అది సాధ్యమా ఖచ్చితంగా ఎలా సాధ్యమవుతుంది సాధ్యం అంటే ఇంక ఇప్పుడు మీ కుటుంబమే దిక్కులకు ఒకరికి అయిపోయారు ఒకరంటే ఒకరికి పరిపోదు భూమా అఖలప్రియ గారి ఫోన్ నంబర్ ఇప్పటికీ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారు బ్లాక్ చేసి పెట్టుకున్నాడు వాళ్ళద్ద వాళ్ళిద్దరి మధ్య వారి సఖ్యత లేదు ఇక మీకు అఖిలప్రియ గారికి అఖిల సఖ్యత లేదు జగత్ విఖ్యాత్ రెడ్డి గారితో మీకు అంత లేదు మౌనిక గారు అక్కడ సరిగ్గా లేరు వాళ్ళదే ఒక మీదంతా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది భూమా కుటుంబంలో ఒకప్పుడు వసదైక కుటుంబంగా ఉన్న ఒక ఒక చక్కటి కాఫీ లాంటిది ఎలా అంటారు అలాంటిది భూమా కుటుంబము అలాంటి కుటుంబంలో ఈరోజు ఆ గుబాలింపులు లేవు అలా చల్లా చెదరైపోయారు ఈ పరిస్థితుల్లో చల్లా ఈ కుటుంబానికి ఇతర పార్టీ ఎలా ఇచ్చేస్తారు అసలు ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు కానీ అఖిలప్రియత ఇంకా ఎవరైనా ఉన్నారనేది ఏం లేదామె ఆమె ఇంకా పోన్ శేష జనవాహిని మధ్య ఆమె తరలి వెళ్ళారు కదా వాళ్ళ సమాధి గారి దగ్గరికి జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంకా వెంట లేరంటారా మీరు ఇప్పుడు అశేష జనవాహిని మీరే అంటున్నారు మాకైతే అక్కడ ఏం కనపడలేదు జన సందోహమే లేదు అక్కడ ఇంకా ఎంతో కొంతమంది అంటే వస్తారు ఇంకా పిలుచుకున్నాక రాకుండా అయితే పోరు ఓకే అలా వచ్చిన వాళ్ళే తప్ప ఆమె అంటే మీరు చూడండి ఒక్క భూమానరెడ్డి గారితో తిరిగిన వాళ్ళు కానీ తనతో యాక్చువల్గా తనతో ఎలక్షన్ ముందు వరకు తిరిగిన వాళ్ళు ఒకరన్నా ఉన్నారా లేదా చూడండి ఈ రోజు ఆమె పక్కన ఉన్నాయని కొత్త మొహాలే పాత మొహాలు ఒక్కటి కూడా లేవు తన పక్కన అంత దూరమైన తన వ్యవహార శైలి నచ్చక తన హస్బెండ్ నచ్చక అతని డామినేటింగ్ నచ్చక అందరూ దూరం అయిపోయినారు బాబాయ్తో ఉన్న వాళ్ళు దూరం అయినారు మరి మీ స్టెప్ ఏంటి అసలుకి ఆ కూట భూమా పేరుని అలాగే కొనసాగిస్తూ ఆ పేరుని ఏమాత్రం మచ్చలు తీసుకురావడానికి పూర్ణ మచ్చను తొలగించి ఆ పేరుని అలాగే నిలపడానికి మీరు ఎలా ముందుకు పోతున్నారు అసలుకి ఖచ్చితంగా మా వర్గం అంతా ఆల్రెడీ గ్యాదర్ అవుతున్నారు అందరూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇనిషియేటివ్ ఒక్కొక్క స్టెప్ తీసుకొని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు దగ్గరకి అవ్వాల్సిన వాళ్ళు దగ్గర అవుతున్నారు అంతేనా బీవీ రామరెడ్డి గారు ఎవరు బీవీ రామ్రెడ్డి అంటే మా మామ మా మదర్కి కజిన్ బ్రదర్ కజిన్ బ్రదర్ మా మదర్కి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఉన్నారా ఇక్కడే ఉంటారు మీ వెంట ఉన్నారా అఖిల గారు వెంట మా వెంటనే ఉన్నారు ఉన్నారనుకోవచ్చు లేదంటే మాతో పాటు ఊరికే వస్తుంటారు అంతే యాజ్ అ రిలేటివ్గా ట్రావెల్ అవుతున్నారు పొలిటికల్గా ఆయన కొంచెం బ్రేక్ తీసుకొని ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్